ఇక డీటెయల్స్ చూస్తే సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మృతుల్లో నలుగురు మహిళలు ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతులు ఐదవ అంతస్తులోని కంపెనీ సిబ్బంది ప్రమీల వెన్నెల శ్రావణి ప్రశాంత్ త్రివేణులుగా గుర్తించారు. అయితే బాత్రూంలను లాక్ చేసుకుని ఉన్న ఆరుగురిలో ఐదుగురు ఊపిరాడక అక్కడికక్కడ మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శివ అనే మరో వ్యక్తి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. స్వప్నలోక్ అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని హోం మంత్రి మహమ్మద్ అలీ, మంత్రి తలసాని, మేయర్ విజయలక్ష్మి పరిశీలించారు. ఘటన జరిగిన తీరును అధికారులను అడిగి స్థానికులను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంపై ఆరా తీశారు. ఘటనపై సమగ్ర విచారణ జరపాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. స్వప్నలోక్ కాంప్లెక్స్ లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున మంటలు చెలరేగుతూ ఉండటంతో దట్టమైన పొగలు ఆ ప్రాంతాన్ని చీకటిమయం చేశాయి. దట్టమైన పొగలు బయటికి వస్తుండటంతో స్థానికులు భయభ్రాంతులకు గురై అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పోలీసులు హుటాహుటిన ఫైర్ ఇంజన్స్తో అక్కడికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. గంటల పాటు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నించినా మంటలు అదుపులోకి రాలేదు. పక్క భవనాలకు అగ్నికిలలు విస్తరించడంతో ఒకటి కాదు రెండు కాదు 22కు పైగా ఫైర్ ఇంజన్లు వచ్చిన తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. 8 గంటల పాటు అగ్నికిలలు ఎగిసిపడ్డాయి. కాంప్లెక్స్లోని 7-8 అంతస్తులో మంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాద సమయంలో ఆఫీసులోనే కొందరు ఉద్యోగులు ఉన్నారు. స్వప్నలో కాంప్లెక్స్లో పలు బట్టల షాపులు, గోడాన్లు ఉన్నాయి. వారిలో ఉన్నవారు తమను కాపాడాలంటూ ఆర్తనాదాలు చేశారు. అగ్నిమాపక సిబ్బంది రెస్క్యూ చేసి మొత్తం 15 మందిని కాపాడారు. రెస్క్యూ టీం మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. ఇక్కడ మొత్తం అన్ని ఆఫీసులు ఉంటాయి. సెవెంత్ ఎయిత్ లో వచ్చింది అనమాట మంటలు. మాకేంటంటే ఆఫీస్ మధ్య సార్ లోపల క్యాబిన్ ఉండరు కాబట్టి ఆఫీస్కి 6:30 అందరూ వెళ్ళిపోతారు. క్లోజ్ చేసుకున్న పోతే ఒక డోర్ మాత్రం ఓపెన్ ఉంటుంది అనమాట. అది సార్ వచ్చినప్పుడు 8:30కి సార్ వచ్చినప్పుడు క్లోజ్ చేసుకుని వస్తారు అనమాట. ఈ లోపల పొగలు వచ్చేసరికి అది తెలియలేదు. బయటకు వచ్చేసరికి పొగ వచ్చేసింది అనమాట. అప్పటికి ఫోన్ చేసి చెప్పారండి మా వాళ్ళకి, మాది కూడా చంద్రలో కాంప్లెక్స్లో ఉంది. వాళ్ళు చెప్పి వాళ్ళు వచ్చేసరికి తడుపు తిరిగాడు మావాడు. ఆ పొగ మొత్తం వచ్చేసి తిరిగిపోయిన మావాడు పైకి వెళ్ళాను కదా. మా సార్ మాత్రం అక్కడ స్టక్ అయిపోయాడు. మీరు ఫోన్లో మాట్లాడారా? అది తెలియదు కదా, లోపల ఉన్నారు కదా. మొత్తం స్టాప్ అయ్యే ఎంతమంది ఉన్నారు ఆ టైంలో? ఆ లోపల ఆఫీస్లో అప్పుడు ఆ టైంలో ఎవరు లేదు, అందరూ వెళ్ళిపోతారు. మావాడు 6:30 కంటే వెళ్ళిపోతారు. ఉమేగా కంపెనీ అయితే ఈ ప్రమాదం జరగటంతో ఇప్పటికే భవనం రూపురేఖలు భారీగా దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ముందు జాగ్రత్తగా స్వప్నలోక్ కాంప్లెక్స్ పరిసరాల చుట్టూ ఉన్న వారిని అధికారులు ఖాళీ చేస్తున్నారు. మరోవైపు స్వప్నలోక్ కాంప్లెక్స్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. Thank you.